నమస్కారం అండి, నేను మీ చంద్రశేఖర్. మనం ఒక గత సంవత్సర కాలంగా ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్న 7th ఎకనమిక్ సెన్సస్ అండ్ సర్వే ప్రోగ్రామ్ మన జిల్లాలో ప్రారంభమవుతున్నందుకు ఆనందంగా ఉంది. ఈ ప్రారంభం వివరాలు ఏ విధంగా ఉంటాయి, అసలు రేపు రాబోయే కార్యక్రమాన్ని ఏ విధంగా షెడ్యూల్ చేశారనేది మా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి గారితో అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం సార్. అందరికీ ముందుగా నమస్కారాలు. మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సిఎస్సి మీ సేవా సెంటర్ నిర్వహిస్తున్న నిర్వాహకులందరికీ ముందుగా నా శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనం ఎప్పటిప్పటి నుండో 2019 మార్చి నుండి మనం ఎకనామిక్ సర్వే ప్రాజెక్టు మీద వర్క్ చేస్తూ ఉన్నాము. ఎన్నో మీటింగ్స్ పెట్టాము, డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్ పెట్టాము, సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్స్ పెట్టాము, అందరికీ ట్రైనింగ్ ఇచ్చాము. ఎనుమిరేటర్ సూపర్వైజర్స్ అందరూ కూడా ట్రైన్ అప్ అయ్యారు. కానీ ఎప్పుడెప్పుడు సర్వే, మనం దాదాపు 1 ఇయర్ అవుతుంది సర్వే మనం స్టార్ట్ చేస్తున్నాము, ట్రైనింగ్స్ ఇస్తున్నాము. కానీ ఇంకా సర్వే అనేది ఇంకా మనం ఫీల్డ్లోకి వెళ్ళలేదు. కానీ చాలా మన భారతదేశంలో ఇప్పటివరకు ఒక్క నిమిషం సార్, అయితే ఇప్పుడు మనము ఫీల్డ్ లెవెల్లో అంటే మీరు SL1 లెవెల్ అంటే సూపర్వైజర్ లెవెల్ కేటగిరీకి అండ్ VLEస్కి అంటే ఎవరైతే ఎన్యూమరేటర్ అంటే ఇంటింటికి వెళ్ళి చేస్తారో వాళ్ళందరికీ కూడా విడతల వారి ట్రైనింగ్స్ అయిపోయాయా సార్? అయిపోయాయండి. ఇప్పటివరకు అయితే మనకి సూపర్వైజర్స్కి, ఎనిమిరేటర్స్కి అందరికి కూడా డిస్ట్రిక్ట్ లెవెల్, సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్ ట్రైనింగ్స్ అందరికీ కంప్లీట్ చేశాము. ఇప్పుడు ట్రైనింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత కాబట్టి మన సర్వే ఇంకొక వారం రోజుల్లో సర్వే అనేది మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మన తెలంగాణ రాష్ట్రంలో కూడా స్టార్ట్ చేయబోతున్నాం. మనం చూసుకుంటే మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ సర్వే స్టార్ట్ అయింది. అక్కడ VLEస్ కూడా మంత్లీ వచ్చేసి 300,000 రూపాయల కన్నా ఎక్కువ ఇన్కమ్ కమిషన్ని ఎర్న్ చేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా మనకిచ్చిన గైడ్లైన్స్ ప్రకారం March 31, 2020 అంటే March 31, 2020 కల్లా మనం మన జిల్లాలో ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేసి మన తెలంగాణ రాష్ట్రంలోనే ప్రథమ జిల్లాగా మన జిల్లాని నిలపాలని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికి గాను మీ ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ఎనిమిరేటర్స్ని ముందుగా మంచిగా గైడ్ చేస్తే వాళ్ళని ఏ సర్వే ఎలా చేయాలి, అంటే మీ రెసిడెన్షియల్ అయితే ఎట్లా చేస్తాం, కమర్షియల్ ఏ విధంగా చేస్తాం అని మంచి ప్రాపర్ గైడెన్స్ అనేది వాళ్ళకి ఇస్తే వాళ్ళు సింపుల్గా సర్వే చేస్తారు. ఈ విధంగా చేయడం వలన మన జిల్లాని ప్రథమ జిల్లాగా మన రాష్ట్రంలో నిలపవచ్చు. ఇది మనకు వచ్చిన ఒక గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని నిరూపించుకోవాలి. దీన్ని మన జిల్లాని మన తెలంగాణ రాష్ట్రంలో ఒక గొప్ప స్థాయికి తీసుకెళ్లాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఒకటి సార్, మీరు March 31 కల్లా అంటున్నారు, ఇప్పుడు ఫిబ్రవరి 1 చివరికి వచ్చేసాము. అయితే ఇప్పుడు అంత పకడ్బందీ ప్రణాళికతో నడుస్తుంది. అట్లనే ఇంకొక చిన్న డౌట్ సార్, మీరు ట్రైనింగ్ చేసిన సందర్భంలో చాలా ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళు కూడా ఈ యువత దగ్గర ఈ రిజిస్ట్రేషన్స్ చేయించుకుని రకరకాల వాగ్దానాలు చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పుడు అందరికీ అవకాశం ఉంటుందా, లేకపోతే దాని గురించి ఏమైనా వివరాలు చెప్తారా? ముఖ్యంగా మన జిల్లాలో వచ్చేసి అట్లాంటి వాళ్ళని మేము ఎంకరేజ్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఇది సిఎస్సి సీఈఓ మన దినేష్ తాగి సారు ఎంతో నమ్మకంతో, ఎవరి మీద నమ్మకంతో, మన సిఎస్సి VLEల మీద నమ్మకంతో ఈ ప్రాజెక్ట్ని మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి మన సీఈఓ సార్ యొక్క నమ్మకాన్ని మనం ఉమ్ము చేయొచ్చా, చేయకూడదు. కాబట్టి అట్లాంటి ప్రైవేట్ సంస్థలను మనం ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయట్లేదు. కాబట్టి ఈ అవకాశాన్ని మన సిఎస్సి VLEలకే ఇచ్చి వాళ్ళ నుండే ఎంతోమంది నిరుద్యోగ యువత యువకులు ఉన్నారు, అట్లాంటి వాళ్ళకి అవకాశం కల్పించి ఈ సర్వేని మన సిఎస్సి VLEల నుండి చేయడం జరుగుతుంది. అది ఇప్పుడు వీళ్ళకి ఐడి పాస్వర్డ్స్ ఇవన్నీ కూడా షేర్ చేయడం అయిపోయిందా సార్? ఇప్పటివరకు మనకి వచ్చిన ఎవరైతే సూపర్వైజర్స్ ఎనిమిరేటర్స్ రెడీగా ఉన్నారో ప్రజెంట్ ఇప్పటివరకు వాళ్ళందరికీ కూడా వాళ్ళకి అసైన్ చేసిన విలేజెస్ కానీ అర్బన్ ఏరియాస్ కానీ మ్యాప్ చేయడం జరిగింది. అదేవిధంగా మన సూపర్వైజర్స్ వాళ్ళ ఎనిమిరేటర్స్కి వాళ్ళు మ్యాప్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు దీంట్లో 3 లెవెల్స్ 4 లెవెల్స్ ఉన్నాయన్నట్టుగా మనం ఇదివరకు వీడియోస్లో చెప్పుకున్నాం. అంటే SL1 అనే అర్థం ఏంటంటే సూపర్వైజర్ లెవెల్ కేటగిరీ 1. అంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక సూపర్వైజర్ని అనుకుందాం, నాకు ఒక ఏరియా ఇస్తారు, నేను నా కింద ఉన్న ఎన్యూమరేటర్స్ని ట్రైన్ అప్ చేసుకుని వాళ్ళకి నేను అసైన్ చేయాల్సి ఉంటుంది. అట్లనే ఎవ్రీడే నా యాప్లో అదేదో మొబైల్ యాప్ కూడా రిలీజ్ చేసామన్నారు ఒకసారి. అవును, ఇప్పటివరకు మనకి 6 సర్వేలు జరిగాయి. ఇప్పుడు మనం జరగబోయే సర్వే 7 ఆర్థికంగా సర్వే. ఈ 6 సర్వేలు కూడా మనకి అన్ని పేపర్ బేస్డ్, అంటే ఒక పేపర్ రికార్డ్స్ అనేవి మెయింటైన్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు జరగబోతున్న 7వ ఆర్థిక సర్వేని మనం పేపర్లెస్ అనే సర్వే, అంటే మొబైల్ యాప్, ఒక మొబైల్ అప్లికేషన్ ద్వారా విత్ ఇన్ టైం పీరియడ్లో విత్ జియో ట్యాగింగ్, ఓకే, మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే జియో ట్యాగింగ్, ఓకే, ఆఫ్లైన్ మోడ్, అంటే నెట్ లేని ఏరియాలో కూడా మనం ఈ ఆఫ్లైన్ మోడ్ యూజ్ చేసేసి ఈ సర్వే చేయడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి ఫస్ట్ మన ఎనిమిరేటర్స్ చేసిన సర్వేని మన సూపర్వైజర్ లెవెల్ 1, అంటే మన VLEలు ఉన్నారు కదా, మన VLE సూపర్వైజర్ లెవెల్ 1 వీళ్ళు వెరిఫై చేసి అప్రూవ్ కొడతారు. వీళ్ళు కొట్టిన తర్వాత సూపర్వైజర్ లెవెల్ 2, అంటే మన NSSO డిపార్ట్మెంట్ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, ASOs, వీళ్ళు వెరిఫికేషన్ చేసి వీళ్ళు అప్రూవ్ కొడతారు. ఈ విధంగా సర్వే అనేది 3 ఇంచెల వెరిఫికేషన్ ద్వారా
కంప్లీట్ జరగడం జరుగుతుంది అన్నమాట. ఓకే సార్.